సూపర్ సూపర్ హిట్ హిట్ వడిపెంది సూపర్ హిట్ భయ్యా మూవీ చాలా బాగుంది పవన్ కళ్యాణ్ మిస్టర్ లో పోన్నా టాలీవుడ్స్ గ్రేట్ ఇనిషియేటివ్ మాస్టర్ బ్లాక్ ఎలా ఉంది సార్ మూవీ ఎలా ఉంది బాగుంది इंका असल लाग अने इंटरवल बैंग नीचे एंड वरकू फैन पड़गे सांग्स स्टोरी तो पटे स्टोरी तो नड़ी सेकंड हाफ चाला बहुत मेन मूवी मत गर्ल्स की अम्मा की अंत वाले को पचिता मूवी मत चाल बहुत अम्मा मैटर का पब्लिक सर्व चेयर యాక్షన్ చూపెట్టాడు మూవీ మాత్రం చాలా బాగుంది హెయిర్ కట్ గా ఎంజాయ్ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ పవర్ స్టార్ అయితే ఇంకా ప్రకాష్ రాజ్ చాలా కోఆపరేట్ చేసిండు అసలు హార్డ్ వర్క్ మొత్తం కనిపించేసింది అల్టిమేట్ మూవీ అయితే అల్టిమేట్ రేటింగ్ అయితే ఇక 5 కి 5 మెయిన్ హైలైట్స్ ఏంటి బ్రో సినిమాలో ఫైట్స్ బ్రో ఫైట్ ప్రతి సీన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీనే ఓకే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం ఎంట్రీ సీనే ఇంకా ఎక్కడ తగ్గేదే లేదు కోర్టులో కూడా జడ్జిమెంట్లో కూడా సెకండ్ హాఫ్ ఇస్ హైలైట్ పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ కూడా అల్టిమేట్ ఇది అందరిపాడు స్టార్టింగ్ సినిమా ఇక్కడ నుంచి లెవెల్ లోనే వెళ్ళింది కానీ ఎక్కడ డౌన్ అయితే లేదు ఫైట్స్ ఇస్ హైలైట్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ మూవీ మస్ట్ వాచ్ ఎవ్రీబడి షుడ్ ఇండస్ట్రీ హిట్ పక్కా పవన్ కళ్యాణ్ లైఫ్ లో ఇది ఒక బెస్ట్ ఫీలింగ్ అన్న కేసు వాదిస్తుండే అవతల ఫ్యాన్ తడిచిపోయింది సూపర్ బాగా ఎంజాయ్ చేశాను సెకండ్ హాఫ్ బాగుంది సూపర్ 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 అన్న సూపర్ అన్న ఎక్సలెంట్ అన్న 500 సీ అన్న కంపల్సరీ చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది అన్న సూపర్ బాగుంది బాగుంది సూపర్ ఇట్స్ సాటిస్ఫాక్షన్ సూపర్ సూపర్ బ్రదర్ సూపర్ చాలా బాగుంది ఓకే అన్న పర్వాలేదు నాట్ బ్యాడ్ ఎక్సలెంట్ అన్న చూడాల్సిన సినిమా అయితే జెంట్స్ కూడా చూడాల్సిన సినిమా ఎక్సలెంట్ గా తీశారు వేణు శ్రీను గారు మన హిందీకి తమిళకి తెలుగుకి బాగా డిఫరెంట్ చూపించారు ఎంతైనా మన పవన్ కళ్యాణ్ గారు తీశారు కదా ఎక్సలెంట్ గా తీశారు సినిమా సూపర్ ఓవరాల్ బాగుంది సూపర్ బాగుంది సూపర్ ఆ సూపర్ 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 హిట్ సూపర్ హిట్ అబ్జెక్షన్ అబ్జెక్షన్ బాగుంది గుడ్ సాంగ్స్ ఎలా ఉన్నాయి మూవీలో సాంగ్స్ అన్ని లేవు కదా వెరీ లెస్ సాంగ్స్ సాంగ్స్ తక్కువే ఉన్నాయి బట్ ఇట్స్ గుడ్ మూవీ ఓవరాల్ గుడ్ Pink was more focused on the story of the four girls. I mean, three girls. Kani deetlo kosam Pavan Kalyan mide ekku concentration. Cinema patte okka moga surale cinema. Patte okka moga surale. Ladies ke man enta man intla akkano chellano man ammano etla unta baita aaladu kuda atle surale. Aa cinema. Ela unna songs ela unna movie. Songs baagundi. Taman background music baana kottendu. డైలాగ్ బాగానే ఉంది సినిమా స్టోరీ కూడా బాగుంది కోర్ట్ సీన్ బాగా హైలైట్ సెకండ్ హాఫ్ మొత్తం కోర్ట్ సీన్ హైలైట్ అందాజీ అన్న సెకండ్ హాఫ్ ఉంటా సినిమా ఒక్కసారి చూడు నిజంగా మినిమం 3-4 సార్లు చూడాలి సినిమా కోర్ట్ సీన్ దుమ్ము నిలిపిన అన్న నిజంగా పవర్ స్టార్ అంటే పవర్ నిజంగా సినిమా చాలా బాగుంది అన్న స్త్రీ గురించి బాగా తీశాడు మహిళల గురించి బాగా తీశాడు అంటే పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో ఈ సినిమాతో తెలిసిపోయింది అన్న అంతే జై పవర్ స్టార్ సాంగ్స్ బాగా ఇచ్చాడు అన్న బీజిఎం వేరే లెవెల్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ వకీల్ సాబ్ బ్లాక్ బాస్టర్ సూపర్ ఆసమ్ ఏం చెప్పాలి బ్రో ఇప్పటి నుంచి ఒక అర్ధజన్ మంది చెప్పుకోవచ్చా మీకు కూడా అదే చెప్తా తమిళ్ హిందీ కూడా చూసాం మేము కానీ మనకు తెలుగు బాగా అర్థమవుతుంది కాబట్టి తెలుగులో కళ్యాణ్ గారు అర్పించారు అసలు ఒక్కొక్క లాస్ట్ క్లైమాక్స్ అయితే కళ్ళ నుంచి వాటర్ తెప్పించారు కళ్యాణ్ గారు అసలు అలా వస్తుందని మేము ఊహించలేదు అసలు ఒక అభిమానిగా కాదు ఒక ఫ్యామిలీ మ్యాన్గా చెప్తున్నా కళ్ళ నుంచి వాటర్ తెప్పించారు కళ్యాణ్ గారు ఎక్సలెంట్ సినిమా మాత్రం ఇంకా హైలైట్ ఏముంటుంది లేడీస్ కోసమే ఇంక అంతా అంతే అంతా లేడీస్ అర్ధరాత్రి బయటకు వస్తే ఏం జరుగుద్ది ఇక యదోలు ఉంటారు కదా అమ్మాయిలతో తిరుగుతే అంత అయిపోయిందని అది తప్పు ఒక అమ్మాయితో కలిసి ఉన్నా సరే మాట్లాడినా సరే అట్లాంటి ఏముండవు అని సినిమాలో చూపెట్టారు మంచిగా అంతగా మంచి జై పవర్ స్టార్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అసలు ఎరిగా తీసేసినాడు మొత్తం సాంగ్స్ బాగున్నాయి సాంగ్ బాగున్నాయి కానీ రైటింగ్ అదిరిపోయింది అసలు సెకండ్ హాఫ్ డైలాగ్స్ కానీ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ కోర్ట్ రూమ్ సీన్స్ బ్లాక్ బస్టర్ సినిమా సినిమా బాగుంది బ్లాక్ బస్టర్ చాలా బాగుంది అందరికీ 13వ తారీఖున వస్తుంది ఉగాది ఇవాళ 9వ తారీఖున ఉగాది స్టార్ట్ అయింది నెంబర్ 1 సాంగ్స్ కానీ యాక్షన్ కానీ ఖుషీ సినిమాలు ఎలా యాక్ట్ చేశాడు ఇప్పటి వరకు అదే పవన్ కళ్యాణ్ అదే యాక్షన్ సమాజ సొసైటీ లేడీస్ కోసం ప్రతి అమ్మాయికి కూడా
ఆయన ఒక్కసారి దిగక ముందలే ఆయన దిగితే వారు వన్ సైడ్ వారు వన్ సైడ్ బ్రో మూవీ అయితే చాలా బాగుంది ఒక అమ్మాయిని ఇప్పుడు నేటి సమాజంలో ఎలా చూస్తున్నారు అందులో ఏమేమి తప్పులు ఉన్నాయో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సమాజం మీద ఉన్న ప్రేమని కూడా తన వ్యక్తిత్వాన్ని కూడా తెలియజేశారు మూవీలో ఒక డైలాగ్ ఉంది మూవీలో ఒక డైలాగ్ ఉంది భయ్య వాళ్ళు సామాన్యులు ఆశపడితే ఆశపడతారు భయపెడితే భయపడతారు కానీ నేను ఎప్పటికీ వాళ్ళతోనే ఉంటా వాళ్ళు ఉన్నా లేకున్నా నాతో అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నిజంగా చాలా డైలాగ్స్ ఉన్నాయి భయ్య చాలా అస్సంగా ఉన్నాయి మూవీ స్టోరీ అయితే పింక్ రీమేక్ అన్నారు కాకపోతే పింక్ ఆనవాళ్ళు కనిపించకుండా చాలా క్లీన్గా సేమ్ సోల్ కూడా చెడిపోకుండా తీసి చెప్పారు వేణు శ్రీరామ్ గారు స్క్రీన్ ప్లే సూపర్ అలా ఫస్ట్ హాఫ్ చాలా నీట్గా తీశారన్న సెకండ్ హాఫ్ అయితే చాలా అద్భుతంగా ఉంది చెప్పాలంటే అన్న ఇప్పుడు సెకండ్ హాఫ్లో డైలాగులు ఫైట్లు అన్నీ చాలా బాగున్నాయి అన్న ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సినిమాలో అమ్మాయిల గురించి ఎలా పోరాడాడో బయట సమాజంలో కూడా అలా పోరాడదామని చాలా ఇదిగా ఉన్నాడు కాకపోతే మీడియా ఒక్క మీడియా కూడా సపోర్ట్ లేదు అన్న పవన్ కళ్యాణ్కి ఈ సినిమాలో చాలా బాగా చూపించారు డైలాగులు మీడియా సపోర్ట్ లేకపోయినా సరే ఈ సినిమాలో మటుకు చాలా బాగా చూపించారు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది ఆడవాళ్ళకి అన్యాయం జరిగిన వాళ్ళకి ఇక్కడ ఎలా చేశారో పవన్ కళ్యాణ్ బయట కూడా రేపు పొద్దున ప్రజలకు అలానే చేస్తాడు జై పవర్ స్టార్ జై పవన్ కళ్యాణ్ సినిమాలో హైలైట్స్ పవన్ కళ్యాణ్ డైలాగులు అన్న పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అన్న ఆ హీరోయిన్స్ ముగ్గురు ఉన్నారు వాళ్ళది కూడా బాగుందన్న అసలు సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న అంతే అన్న సెకండ్ హాఫ్ అయితే లేడీస్ కోసం ఎలా అయితే పోరాడాడో సినిమా కోసం బయట ప్రజల కోసం అలా పోరాడతాడన్న పవన్ కళ్యాణ్ అది సినిమాలో చాలా బాగా చూపించారు ఇక్కడ అక్కడ మీడియా ఏ మీడియా పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేదు అలాంటిది టీవీలో చూపించాడు ఇప్పుడు మన స్క్రీన్ మీద మేము చూసాం అది చాలు జై పవర్ స్టార్ జై పవన్ కళ్యాణ్.